మీరు వీడియో డిలీట్ చేశారు అని అడుగుతున్నారు 100 కి 200% ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎటువంటి వీడియోను డిలీట్ చేయలా ఒకటే వీడియోని ప్రొవైడ్ చేశాను దానికి రీజన్ ఏంటంటే ప్రియా గారికి టైటిల్ ఇచ్చేస్తారా అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో లాజిక్ ఏం చెప్పానంటే వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్పలేదు కాబట్టి ఆ వీడియో చేశా బట్ ఇందాకే ప్రోమో వచ్చింది ఆ ప్రోమో రాంగనే వచ్చేసి నా అనాలసిస్ రాంగ్ అని చెప్పేసి నేను ఆ వీడియోని ప్రొవైడ్ చేశా ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా నేను ఎప్పుడు కవర్ డ్రైవ్ చేసుకుని ఇప్పటికి 3 సార్లు దొబ్బింది నా అనాలసిస్ ఈసారి కూడా పక్కాగా 100 కి 200% మళ్ళీ దొబ్బింది అనీ మాస్టర్ ఎలిమినేట్ అని నేను చెప్పడం కాదు పెద్ద పెద్ద ఛానల్స్ మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో కూడా 1 అవర్ బ్యాక్ వచ్చేసి ఎంతో పెద్ద ఛానల్స్ రెగ్యులర్గా వచ్చేసి అనీ ఎలిమినేషన్ అనాలసిస్ చేసే వాళ్ళు కూడా వీడియో చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కవర్ డ్రైవ్ ఏమీ లేదు నేను అనీ మాస్టర్ ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పి అనాలసిస్ వీడియో చేశాను డే 1 నుంచి అదే జరిగింది ఎందుకు అలా అనుకున్నాను అంటే దానికి రీజన్ ఏంటంటే ఓటింగ్లో అనీ మాస్టర్ లీస్ట్లో ఉన్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు అనీ మాస్టర్ లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అవుతారు అనుకున్నాను ప్రియా గారు ఎందుకు సేఫ్ అవుతారన్నానంటే ప్రియా గారికి చాలామంది సెలబ్రిటీస్ నుండి వచ్చేసి చాలా సపోర్ట్ అనేది వచ్చింది కానీ ఇక్కడ ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగిందో మీరు నేను కాకుండా ఇంకెవరైనా ప్రియా గారు ఎలిమినేట్ అవుతారని డే 1 నుండి చెప్పారా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి నన్ను తిట్టే ముందు ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ క్రాస్ ఓటింగ్ విజే సన్నీ ఫ్యాన్స్ రాక్స్ నేను షాక్ అని చెప్పేసి కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను దానికి రీజన్ ఏంటంటే విజే సన్నీ ఫ్యాన్స్ అయితే మాత్రం కంప్లీట్లీ ప్రియా గారిని ఎలిమినేట్ చేయడానికి క్లీన్ బౌల్డ్ చేయడానికి వచ్చేసి అనికి లోబో మాస్టర్కి ఓట్ చేశారు వాళ్ళ క్రాస్ ఓటింగ్ ఫలించింది ఇక్కడ ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు ఇదే ప్రియా గారి ఎలిమినేషన్ వెనకాల ఉండేటువంటి ఈక్వేషన్ ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను నేను 100% రాంగ్ నేను ఒప్పుకుంటున్నాను నేను అందరిలాగా వచ్చేసి కవర్ డ్రైవ్లు చేసుకొని వీడియోలు డిలీట్ చేసుకొని అలా ఏమీ చేయలేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఛానల్లో అయితే వీడియోస్ కనిపిస్తాయి సో ఓకే మీకు ఇప్పటికీ నేను జెన్యున్ కాదు నేను అనాలసిస్ అనేది ఒకటి ఆలోచించాలి ఇక్కడ అనాలసిస్ అనేది రాంగ్ అవుతుంది రైట్ అవుతుంది ఎందుకంటే అది అనాలసిస్ మాత్రమే కన్సిడర్ చేయాలి లీక్విడ్ ఇన్ఫో ఎప్పుడైనా రైట్ అవుతుంది లీక్విడ్ ఇన్ఫర్మేషన్తో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనాలసిస్ కాబట్టి నేను రాంగ్ అయ్యాను నేను ఒప్పుకుంటున్నాను ఇప్పటికీ నేను జెన్యున్ కాదు ఫేక్ అప్డేట్స్ ఇస్తున్నాను లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే డెఫినెట్లీ యూ కెన్ అన్సబ్స్క్రైబ్ ఇట్ అండ్ యూ కెన్ డిస్లైక్ అవర్ వీడియోస్ ఎందుకంటే ఇది నా ఓపెన్ స్టేట్మెంట్ నేను ఎప్పుడైనా ఓపెన్గే అనాలసిస్ అనేది చేస్తాను నా అనాలసిస్ ప్రకారం అయితే నేను అనీ మాస్టర్ అనుకున్నాను లీక్డ్ ఇన్ఫో ప్రకారం అయితే ఏంటంటే ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్.